అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు. నిన్నదాక మొన్న మహారాష్ట్రలో ఒక గజదొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి, రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు, ఒక గజదొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు, మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజదొంగ, నేనన్లా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి మహారాష్ట్రలో ఒక మాట, హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి? మహారాష్ట్రలోనే గజదొంగ అదాని, హైదరాబాద్కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతావా? అదే గజదొంగకు, ఇదేనా నీతి? అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పాలా? ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు, మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా? మరి ఈరోజు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే, ఆ సంపదని ఇవాళ కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే, మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు, మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని కంపెనీలపైన విచారణ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పినట్టు అదాని నీతిమంతుడా అవినీతిమంతుడా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల ముందుకొచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మంటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మరి మీరు చెప్పండి, మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా, ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది, రాష్ట్రంలో మీ వైఖరి ఏంది? ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు, అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్తు మీరా దోస్తుని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు, డ్యూయట్లు పాడుతున్నారు. అందుకే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా అదాని విషయంలో? ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. అదాని విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది, జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది. మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంటు పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు, స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు, తప్పకుండా ఇది రావద్దని కోరినారు. కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రెండే పార్టీలు మాట్లాడలేదు, నోరు విప్పట్లేదు, ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అందుకే మేము అనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది, ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఆలోచించండి, ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం, మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం, తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది, మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ వ్యవహారాన్ని, మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, వారి వైఖరి చెప్పమనండి. తెలంగాణలో తప్పు, తెలంగాణలో ఒప్పు, బయట తప్పెట్లయితుంది, తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం.